నేను అండ్ ఇంకొకటి ప్రేమించా మనసార అని చెప్పేసి ఒక పాట వైజాగ్ లో చేశాను. అది అది కూడా నా ఫేవరెట్ సాంగ్, అది కూడా పాడతాను. నేను చేసిన పాటలు అన్నింటిలో కల్లా అది కూడా ఒక గమ్మత్తైన పాట. అది లవర్ బాయ్ ప్రవీణ్. ప్రేమించా మనసారా తెలిపేదే ఎలా, చెప్పేందుకు ఏ భాష సరితూగదు కదా, ఎద తెలుపగా ఏవేవో మాటలనే వెతికానే, నీ కనులను చూస్తూనే పదములనే మరిచానే, మెరుపే మగువవ్వగా నీలా ఎదురవ్వగా, మౌనాలే గానాలే నిన్ను తాకును బలపుల శరముగా, ప్రేమించ మనసారా తెలిపేదే ఎలా, చెప్పేందుకు ఏ భాష సరితూగదు కదా. దిస్ ఇస్ మై ఫేవరెట్ సాంగ్. ఇది కూడా వైజాగ్ లోనే షూట్ చేశాను. ఓకే, నాకు నచ్చిన పాటల్లో, నేను చేసుకున్న పాటల్లో ఇది నిజంగా నాకు చాలా ఇష్టమైన పాట ప్రేమించా మనసారా అనేది. అది నేను చాలా 2-3-4 లాంగ్వేజెస్లో కూడా చేశాను. సో నీ ఇన్స్పిరేషన్ ఆ సాంగ్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో నీకు ఎలా అనిపిస్తే దాన్ని బట్టి ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటావు. అంతే, ఏదైనా కానీ మనకి ఇప్పుడు సి ఒక అందమైన థింగ్ని చూసినప్పుడు దాన్ని చూసి మనం ఇన్స్పైర్ అవడంలో తప్పలేదు. ఇప్పుడు ఒక అందమైన అమ్మాయిని చూసాము, అందమైన అమ్మాయిని చూసి మనం ఇన్స్పైర్ అయ్యి ఒక మంచి పాట అందులోంచి పుడితే నిజంగా అంతకన్నా గొప్ప విషయం ఏముంది అసలు? దట్స్ ఎ గ్రేట్ థింగ్ కదా. అసలు అది మన క్రియేటివిటీ అని, ఒక క్రియేటివిటీకి అది ఒక వస్తువు కావచ్చు, ఒక మనిషి కావచ్చు, ఎవరైనా ఆ ఇన్స్పిరేషన్ ఉండాలి. అది ఉంటేనే అది ఒక ఆ భావుకత అనేది దాని యొక్క ఇప్పుడు పుష్పం యొక్క పువ్వు యొక్క ఫ్రాగ్రెన్స్ అనేది ఎలా తెలుస్తుంది? అది బయటికి వికసించిన ఆ బయటికి అలా విచ్చుకున్నప్పుడే ఆ ఫ్రాగ్రెన్స్ అనేది బయటకు వస్తుంది. ఇది కూడా అంతే, మన భావాలు అనేవి అదే ఆ భావాలు, ఆ భావానికి కూడా ఒక రకమైనటువంటి నిజాయితీ ఉండాలి ఆ భావాల్లో కూడా. అరే అందంగా కనిపించింది కదా, సరదాగా రాద్దాం పాట రాద్దాం అని చెప్పి అలా అది కాదు. మనం హృదయంతో దాన్ని మనం ఆస్వాదించగలగాలి అన్నమాట, అప్పుడే అది నిజమైనటువంటి ఆనందం. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు, నేను ఆ ఇన్సిడెంట్ గురించి చెప్తున్నప్పుడు యు కెన్ అబ్జర్వ్ మై ఐస్, నా ఐస్ మీరు అబ్జర్వ్ చేస్తే నేను చాలా చాలా ఓవర్వెల్మింగ్గా చెప్తాను. ఎందుకంటే నేను ఆ టైంలో ఆ యొక్క ఆ సందర్భాన్ని నేను చాలా ఎంజాయ్ చేశాను. ఒక మనకి ఎప్పుడు మన మనసుకి కనిపించిన ఒక అందం కనిపించినప్పుడు, ఆ అందాన్ని మనం ఒక పేపర్ మీద పెట్టినప్పుడు, రాసినప్పుడు, కవితగా మలిచినప్పుడు డెఫినెట్గా మనకు తెలియకుండానే ఆ ఆనందం అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ ఇప్పుడు నేను పాడిన ప్రేమించా మనసారా అనే సాంగ్ కూడా అంతే అన్నమాట. నేను ఫస్ట్ ఈ పాటని కంపోజ్ చేసుకున్నప్పుడు, ట్యూన్ కంపోజ్ చేసుకున్నప్పుడు ఈ ట్యూన్కి అబ్బా నాకు చాలా హాంటింగ్గా ఉంది అసలు ఈ యొక్క ట్యూను అని చెప్పేసి లిరిసిస్ట్ చేత పాట రాయించుకున్నప్పుడు, పాడిన తర్వాత ఇది వైజాగ్లో రికార్డ్ చేస్తున్నప్పుడు ఇది ఒక యాంబియన్స్ అంతా కూడా ఒక రకమైనటువంటి వైబ్ అన్నమాట. నాకు ఆ పాట ప్లే చేస్తూ యాక్ట్ చేస్తూ ఉంటాం కదా ఫిమేల్ లీడ్ తోటి, ఆ టైంలో నాకు ఒక రకమైనటువంటి వైబ్ అన్నమాట, తెలియని ఒక ట్రాన్స్లో ఉండేది నేను. అది నిజాయితీగా మనం ఫీల్ కాగలగాలి అది. ఓకే, సో ఇండస్ట్రీలో నీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఇండస్ట్రీలో నాకు బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్పీబి గారి తర్వాత నాకు చిరంజీవి గారు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఎస్పీబి గారి తర్వాత చంద్రబోస్ గారు అంటే నాకు చాలా చాలా ఇన్స్పిరేషన్ నాకు. బాలు గారిని నేను ఎంత ఇన్స్పైర్గా తీసుకుంటాను, చంద్రబోస్ గారిని కూడా అంతే. ఇప్పుడున్న టైంలో నాకు అంత ఇష్టం అన్నమాట చంద్రబోస్ గారు. సో అలా నాకు ఇంకొక చిన్న డౌట్ ఉండిపోయింది. ఇప్పుడు స్టడీస్ ఇటు మన ఇండస్ట్రీ కంపేర్ చేసుకుంటే అబ్బాయిలకి నార్మల్గా కొంచెం ప్రెషర్స్ ఉంటాయి కదా, జాబ్ చేయాలి, పర్టికులర్ ఇది ఉండాలి, ఈ ప్రొఫెషన్ ఎందుకు అన్నట్టుగా అంత సపోర్ట్ చేయరు. ఇప్పుడు మీ డాడీ సపోర్ట్ వల్ల నువ్వు ఈ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నావు. సో ఇప్పుడు మీ మదర్ కానీ మీ సిస్టర్స్ కానీ ఇప్పుడు ప్రెసెంట్ అంతా ఓకే నన్ను కంటిన్యూ చేయడానికి ఇండస్ట్రీలో? యా, నేను వచ్చేసి ఒక రకంగా నేను సక్సెస్ అయినట్టే ఇండస్ట్రీలోకి వచ్చి. యా, నువ్వు సక్సెస్ అయ్యావు. డెఫినెట్గా ఎలా అంటే, నేను ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క సక్సెస్ లైఫ్ ఒక్కొక్కలా ఉంటుంది. మనం అందరితో మనం వాడు వచ్చేసి
హండ్రెడ్ మీటర్స్ పరిగెత్తాడు, మనం ఓన్లీ 50 మీటర్స్ పరిగెత్తి గెలిచాం, కానీ వాడు 100 మీటర్స్ పరిగెత్తాడు. మన ఇండస్ట్రీలో కొంచెం కంపేర్ చేస్తూ ఉంటారు. అది చెప్తున్నాను, అక్కడే మన యొక్క మన మెచ్యూరిటీ అక్కడే బయటపడుతుంది అన్నమాట. ఫస్ట్ మనకి మెచ్యూరిటీ ఉండాలి. ఎదుటి వాళ్ళు మనం వచ్చేసి వేరే వాళ్ళతో కంపేర్ చేసినా కూడా ఎగ్జాక్ట్లీ మనల్ని ఫస్ట్ మనం కంపేర్ చేసుకోవాలి. నన్ను నేనైతే కంపేర్ చేసుకున్నాను, 10 ఏళ్ల క్రితం నేను ఎలా ఉన్నాను నాకు తెలుసు, 15 ఏళ్ల క్రితం నేను ఏ పరిస్థితిలో ఉన్నాను నాకు తెలుసు. అంటే నీకు ఫ్యామిలీ సైడ్ నుంచి ఆ ప్రెషర్ ఏమైనా ఉంటుందా కంపేర్ చేయడం లాంటిది? నెవర్ నెవర్. ఏనాడు కూడా నాకు అసలు అటువంటి లేదు. మా ఫాదర్ కావచ్చు, మా అమ్మ కావచ్చు, మా అక్కలు కావచ్చు, ఏనాడు కూడా నన్ను ఏ వ్యక్తితో కంపేర్ చేయలేదు. అసలు నన్ను నన్నుగానే కంపేర్ చేశారు. నాన్న 10 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం నువ్వు ఎలా ఉన్నావు నాన్న, ఇప్పుడు ఎలా ఉన్నావు నువ్వు, 10 ఏళ్ల క్రితం నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, నీ యొక్క స్కిల్ ఎలా డెవలప్ అయింది, ఎలా డెవలప్ చేసుకుంది, ఇలాగే నన్ను వాళ్ళు చూశారు. ఈవెన్ నేను కూడా అంతే. ఫ్యామిలీ సపోర్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. డెఫినెట్గా. ఈవెన్ సి, ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా లేకపోయినా, నీకు ఫ్యామిలీ ఉన్నా ఫ్యామిలీ లేకపోయినా, ఫ్యామిలీ సపోర్ట్ ఫ్యామిలీ ఉండి నీకు సపోర్ట్ ఉన్నా సపోర్ట్ లేకపోయినా, నువ్వు అనుకున్నది మాత్రం సాధించాలి అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. ఒక్కొక్కరు సక్సెస్ లైఫ్ ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు ఒక ఆయన వచ్చేసి 100 మీటర్స్ రన్నింగ్ రేస్లో గోల్డ్ మెడల్ సాధించాడు, ఇంకొక అతను 50 మీటర్స్ రన్నింగ్ రేస్లో గోల్డ్ మెడల్ సాధించాడు. 50 మీటర్స్లో రన్లో గోల్డ్ మెడల్ సాధించినాడు 100 మీటర్స్ తోడితో పోల్చుకోకూడదు. నీకున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు సాధించావు, ఆయనకున్న పరిస్థితుల్లో ఆయన సాధించాడు. ఇంకా దీన్ని నువ్వు డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. సో నేను అలాగా చేసుకున్న వాడిని. నా టాలెంట్ని నేను ప్రతినిత్యం అప్డేట్ చేసుకుంటూ వచ్చాను. ఒక నేను పాట మొదలు పెట్టిన టైంలో ఘంటసాల గారి పాటలు ఎక్కువ పాడేవాడిని నేను. నన్ను ఏమనేవాళ్ళు అంటే, ఏ ఘంటసాల సింగర్ రా ప్రవీణ్ అనేవాళ్ళు అనమాట, ఘంటసాల సింగర్ అనేవాడు అనమాట. అంటే అన్ని ఘంటసాల గారి పాటలు మంచి స్టఫ్ ఉన్న కష్టమైన పాటలు అన్నీ పాడేవాడు అనమాట, ఏ ఘంటసాల సింగర్ ప్రవీణ్ అనేవాడు అనమాట. నాకు అలా వినడం నచ్చేది కాదనమాట. అన్ని రకాల పాటలు పాడాలని కోరుకునేవాడిని. ఆ తర్వాత అన్ని రకాల పాటలు, కొత్త కొత్త సాంగ్స్, న్యూ ట్రెండింగ్ సాంగ్స్ అన్ని నేర్చుకోవడం మొదలెట్టాను. అప్పుడు మళ్ళీ ఆ ప్రవీణ్ ఎంత అప్డేట్ అయిపోయాడు అసలు. ఒకప్పుడు అసలు అన్నీ అసలు ఘంటసాల గారి పాటలు, ఆ పాటలు ఈ పాటలు పాడేవాడు, అన్ని క్లాసికల్ సాంగ్స్ పాడేవాడు. ఇప్పుడు అసలు ఫుల్ రాక్ చేస్తున్నాడు, అసలు రాక్ స్టార్ అని వాళ్ళు. సో మనల్ని మనమే కంపేర్ చేసుకోవాలి. మనం ఒక అప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, నెక్స్ట్ ఎలా ఉండబోతున్నాం అని కంపేర్ చేసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటాను.